ఒకవైపు సాగర తీరం మరోవైపు పచ్చని హారం ఈ రెండిటికి మధ్య ఉన్నదే విశాఖ మహానగరం. ఈ అందాల నగరంలో పర్యాటకుల విడిది కేంద్రాలు, ఉద్యానవనాలు, ఆలయాలు, బౌద్ధారామాలు, అలాగే బీచ్లు. బీచ్లు అంటే ఒకటి రెండు కాదు, నాలుగు బీచ్లు ఉన్నాయి. ఋషికొండ బీచ్, భీమినిపట్నం బీచ్, యారాడ బీచ్, ఆర్కే బీచ్, ఇవన్నీ కూడా పర్యాటకుల్ని ఆహ్లాదపరిచే. దీనికి తోడు కైలాసగిరి దర్శిస్తే అక్కడి నుంచి మొత్తం విశాఖపట్నం నగరాన్ని తిలకించవచ్చు. అంత సుమధురమైన దృశ్యం కైలాసగిరి నుంచి కనిపిస్తుంది. ఎంతో ప్రకృతి శోభాయమానంగా ఉండే ఈ నగరం ఇప్పుడు భయానక వాతావరణంలోకి నెమ్మదిగా జారిపోతుంది. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు కబ్జాలు, మరోవైపు కాలుష్యం, ఇంకోవైపు భూదందాలు, మరోవైపు అనారోగ్య పరిస్థితి, ఇంకోవైపు ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా విషాద గీతికలు, ఇవన్నీ ఇప్పటి పరిస్థితి. అబ్బురపరిచే పరిస్థితి నుంచి, ఆహ్లాదపరిచే పరిస్థితి నుంచి ఈరోజు భయానక పరిస్థితుల్లోకి ఈ నగరం నెమ్మదిగా జారిపోతుంది. ఒకప్పుడు 5-స్టార్ రేటింగ్లో ఉన్న ఈ నగరం ఇప్పుడు 1-స్టార్ రేటింగ్కి పడిపోయింది. 2016లో ఈ నగరం అద్భుతంగా ఉంది. ఆ నగరానికి ఆ రోజుల్లో 5-స్టార్ రేటింగ్ వచ్చి ఇప్పుడు చెత్తతోటి, పందులతోటి, కాలుష్యంతో, దుర్వాసనతో కూడిన నగరంగా వాసికెక్కి చివరికి పొలమనేరు, చీరాల, సత్తెనపల్లి వంటి మున్సిపాలిటీల స్థాయికి ఈ నగరం పడిపోయి వాటికి వచ్చిన రేటింగే ఈ నగరానికి కూడా వచ్చింది. అంటే దీన్ని బట్టి ఈ నగరం మీద పాలకులకి ఎంత శ్రద్ధ ఉందో మనకు అర్థమవుతుంది. హేమయేమిలు మున్సిపల్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్న సమయంలో ఈ నగరం అందాలు ఒకప్పుడు ఎంతో ఆహ్లాదపరిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏమిటి పరిస్థితి? ఎందుకు ఈ దుస్థితి? ఈ నగరాన్ని చూసి ఎంతో ఆశ్చర్యానికి, ఆహ్లాదానికి గురైన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు అప్పట్లో అక్కడ కమిషనర్గా ఉన్న పీకే మహంతిని ఢిల్లీకి పిలిపించుకుని ఈ నగర అందాలకు సంబంధించి ఒక ప్రణాళికను చెప్పారట. దాన్ని అమలు చేసిన పీకే మహంతి సుందరమైన నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దారు. ఈ నగరంలో వెల్లివిరిసిన పచ్చదనానికి జాతీయ స్థాయిలో వృక్షమిత్ర అవార్డుని పీకే మహంతి అందుకున్నారు. ఎంతో ప్రకృతి శోభాయమానంగా ఉండే ఈ నగరం ఇప్పుడు భయానక వాతావరణంలోకి నెమ్మదిగా జారిపోతుంది. ఈ నగరానికి ఏమైంది? అబ్బురపరిచే పరిస్థితి నుంచి, ఆహ్లాదపరిచే పరిస్థితి నుంచి ఈరోజు భయానక పరిస్థితుల్లోకి ఈ నగరం నెమ్మదిగా జారిపోతుంది. 12 మంది చావుకి కారణమైన ఎల్జీ ఫార్మర్స్ అందరినీ ఒక్కసారి ప్రమాదం అంచనా చేర్చింది. ఎల్జీ ఫార్మర్స్ కి చుట్టూ ఉన్న నగరాలు భయంతో కొట్టుమిట్టాడుతున్నాయి. తాము పీల్చిన కాలుష్యానికి ఎట్లాంటి రోగాలు వస్తాయో, ఎలాంటి జబ్బులు వస్తాయో, రానున్న కాలంలో ఎలాగుంటామని భయపడిపోతున్నారు. ఇది ప్రస్తుతం ఆ నగర ప్రజలకున్న పరిస్థితి. ఒక్క విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజగురువుగా చెబుతున్న స్వరూపానంద సరస్వతి కాలుష్య విషయం చెప్పిన ఎల్జీ పారిమర్స్కి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మరి ఆయన ఈ సంఘటనని జరగకుండా కాపాడలేకపోయారు. తన శక్తినంతా దారబోసి ముఖ్యమంత్రి పీఠంపై జగన్ని కూర్చోబెట్టానని, జగన్ తన ఆత్మని, తనకున్న తపోశక్తినంతా దారబోసి జగన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టామని, తన ఆశ్రమంలోని గాలి, నీరు, చెట్లు, చేమ అన్నీ వీటికి సాక్ష్యం అని చెప్పి రాజగురువు ఆనాడు బహిరంగ సభలో చెప్పారు. అట్లాంటి రాజగురువు కేవలం ఈ విషం చెప్పిన ఎల్జీ పారిమర్స్ పరిశ్రమకి 9 కిలోమీటర్ల దూరంలో ఉండి ఈ ప్రమాదాన్ని ఆపలేకపోయారంటే ఆయన శక్తి ఎంత, ఆయన భక్తి ఎంత మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నగరంలో ఉన్న, నగరం చుట్టుపక్కల ఉన్న బీచ్లన్నీ కాలుష్య కోరల్లో నిండిపోయి ఉన్నాయి. ఆర్కే బీచ్ కానీ, యారాడ బీచ్ కానీ, భీమునిపట్నం బీచ్ కానీ, అదే భీమిలీ బీచ్ కానీ, ఋషికొండ బీచ్ కానీ, ఈ బీచ్లన్నీ కూడా ఇప్పుడు కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. నగరం ఎంత దరిద్రంగా తయారైందో కాలుష్యంతో ఈ బీచ్లు కూడా అట్లాగే తయారైనాయని చెబుతున్నారు. నిజానికి ఇట్లాంటి పరిస్థితి సుందరమైన ఈ నగరానికి దాపురించడం చాలా బాధాకరం. విశాఖ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో డంప్ యార్డ్ ఉన్నప్పటికీ కూడా మున్సిపాలిటీ దీన్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదని అర్థమవుతుంది. నగరంలోనే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి ప్రజలందరూ నిరసిస్తున్నారు కూడా. ఈ నగరానికి మరో ఉపద్రవం ఏంటంటే భూకబ్జాలు. భూకబ్జాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయినాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, భూదందాలు ఎక్కడికక్కడ సమస్యలను సృష్టించడం, సమస్యను పరిష్కరించడం ఒకళ్ళే చేస్తూ ఉంటారు. విశాఖ నగరంలో అనేక ముఠాలు తయారైనవి. దీంతో విశాఖ నగరంలో సొంత స్థలాలు ఉన్నవాళ్ళు, సొంత పొలాలు ఉన్నవాళ్ళు కూడా గుండి మీద చేయి పెట్టుకుని నిద్రపోయే పరిస్థితి అయితే లేదు. చాలా బాధాకరం. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకి సంబంధించిన భూమిని కూడా కబ్జా చేయడానికి అక్కడ ప్రయత్నం చేశారంటే భూ కబ్జాదారులు, దందాదారులు ఎంత గడ్డికిలో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ ఆదినారాయణరావు అనే ఒక పెద్ద ఆయన అన్ని పార్టీలకి సుపరిచిత.
అనుచితం. ఆయన్ని అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయమని, ఎంపీగా పోటీ చేయమని బ్రతిమాలిన సందర్భాలు ఉన్నాయి. ఆయన భూమిని కూడా వదలలేదు ఈ కబ్జాదారులు, పూర్తిగా కబ్జా చేసేశారు. దీనికి సంబంధించి ఓ మంత్రి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నా సరే ఈ ఆదినారాయణరావుకి మంత్రి మౌనమే సమాధానం అయ్యింది. తమ భూములు 22A నిబంధన నుంచి తప్పించమని కలెక్టరేట్ లో దాదాపు 20,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటే అక్కడ భూమి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ నగరానికి ఏమైందో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు అక్కడ సర్వసాధారణమైపోయి ఈ పరిస్థితి నుంచి ఈ నగరం ఎప్పుడు బయటపడతాదో అర్థం కాదు. ఇది ఈ నగరానికి ఏమైందో ఇప్పుడు మనం ఆలోచించాలి. థ్యాంక్ యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.